మూగికి మాటలు శ్రీ చంద్రశేఖరంద్ర సరస్వతి మహాస్వామి దక్షిణ దేశంలోని చిదంబరం యాత్ర ముగించుకుని సమీపంలో ఉన్న ఆనంద తాండవపురం చేరారు ఆ ఊరిలో పండితులు ప్రజలు స్వామికి అఖండ స్వాగతం సమర్పించారు ఆ జన సమూహంలో అనేక మంది బాలురున్నారు ఆ బాలురందరినీ పిలిచి శ్రీరామాయ నమహ అని నూరు పర్యాయాలు రాసి ఆ రాసిన పత్రాలను తనకు చూపించవలసిందిగా స్వామివారికి చెప్పారు అదేవిధంగా శ్రీరామాయ నమహ అని నూరుసార్లు రాసి స్వామికి బహూకరించారు వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కామాక్షి అమ్మవారి బంగారు ముద్రను స్వామి బహుకరించారు వారిలో ఒక బాలునికి అమ్మవారి ముద్ర ఇవ్వబోతు స్వామి అరవంలో సొల్లు సొల్లు నీవు రాసింది నీ నోటితో చెప్పు చెప్పు అని ఆదేశించారు అక్కడ స్వామి చుట్టూ మూగిన పండితులందరూ అయం మూహక అయం మోహ మోక అంటే అతను మోగవాడు మోగవాడు అని సంస్కృతంలో స్వామికి విన్నవించారు అయినా స్వామి వారి మాటలను విననట్టుగా మరల ఆ పిల్లవాని వైపు తిరిగి నీ సొల్లు సొల్లు నీవు చెప్పు చెప్పు అన్నారు అంతటా ఆ బాలుడు శ్రీ రామాయణమహ అని అందరూ వినేటట్టు బిగ్గరగా అన్నాడు మోకం కరోతి వాచాలం ఈ సంఘటన శ్రీ కల్లూరు వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు స్వయంగా చూసినది